हेलो फ्रेंड्स रेसीपी स्पाइसी मैंगो शनगलु पुल्ल पुल्लगा कारं कारंगा रेसीपी ईवनिंग स्नैक चाला बागुंटुंदंडी मरि एला तयार चेसुकोवालो इप्पुडु चूद्दां। मुंदुगा ओक कप्पु शनगलनी नाइट मोत्तं नानबेट्टि तीसुकुन्नानंडी। दीन्नि ओकसारि वाश चेसि प्रेजर कुकर्लोकि तीसुकुंदां। शनगलु मुनिगे वरकु वाटर पोसुकुंटे सरिपोतुंदंडी। हाफ टी स्पून साल्ट नि याड चेसुकुंदां। मूत पेट्टी 5 to 6 विजिल्स वच्चे वरकु कुक चेसुकुंदां। 6 विजिल्स वच्चेसायंडी। चूद्दां एला कुक अयिंदो। इदि सॉफ्ट गा कुक अयिंदंडी। नाइट मोत्तं नानबेड़ते इला पर्फेक्ट गा कुक अवुतुंदी। इप्पुडु कड़ाई पेट्टुकोनी 3 टी स्पून्स आयिल नि हीट चेसुकुंदां। इंदुलो 1 टी स्पून आवालु मिनपप्पु 2 ఎండు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం। కాస్త వేగిన తర్వాత సన్నగా తొక్క తీసి కట్ చేసిన మావిడి ముక్కలను వేసి ఫ్రై చేసుకుందాం। ముక్కలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇది కాస్త మగ్గిన తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం। కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం। ఇది వేగిన తర్వాత ఉడకబెట్టిన శనగలను వేసి కలుపుకుందాం। ఇప్పుడు salt ని యాడ్ చేసుకుందాం। మీరు టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి। ఆల్్రెడీ బాయిల్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం అనుకుంటే వేసుకోండి। salt మొత్తం కలిసేలాగా కలుపుకుందాం। ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము 3 టీ స్పూన్స్ ని యాడ్ చేసుకుందాం। సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1.5 స్పూన్ దాకా నిమ్మ రసం వేసి కలుపుకుందాం। ఈ శనగలను వినాయక చవితి నవరాత్రులకు ప్రసాదంగా చేసుకుంటారు కదండి। ఈసారి ఇలా మావిడి ముక్కలతో వేసి ట్రై చేయండి। చాలా బాగుంటుంది। అంతే ఎంతో టేస్టీ హెల్తీ ఈవినింగ్ స్నాక్ శనగలు రెడీ అయిపోయాయి। మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।